నమ్మకంతో మూడవసారి బెల్లంపల్లి నియోజకవర్గానికి టికెట్ కేటాయించి మరి నన్ను మీ ముందుకు పంపిన కేసీఆర్ గారికి పాదాభివందనం చేస్తూ నిరుపేద దళిత కుటుంబంలో పుట్టిన మరి నేను ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన బిడ్డను మరి 95 లో రాజకీయ జీవితం ప్రారంభించిని మరి అంచెలంచెలుగా ఎదుగుతూ మీ ముందు ఇలా నిలబడ్డానంటే కారణం కేసీఆర్ గారి ఆశీర్వాదం మరియు మీ అందరి అండదండలే నేను తలపెట్టే ప్రతి పనిలో వేసే ప్రతి అడుగులో నా వెన్నంటే ఉండి నా బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజలకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాటి నుండి కేసీఆర్ గారి నాయకత్వంలో ఆయన దార్శనికతలో ఎట్లయితే తెలంగాణ అభివృద్ధి పథంలో దూసుకుపోతుందో అదే విధంగా మన బెల్లంపల్లి నియోజకవర్గం కూడా కేసీఆర్ అభివృద్ధి చెందుతూ వస్తుంది మనకు బెల్లంపల్లి పట్టణంలో ప్రాంతంలో కావచ్చు బిడ్డలందరికీ ఇళ్ళు కట్టుకున్న వాళ్లకు పట్టాలు లేక మరి ఇబ్బంది అవుతున్న సందర్భంలో మరి ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతోని సింగరేణి స్థలాలలో ఇళ్ళు కట్టుకున్న వాళ్ళందరికీ కూడా ఏ బెల్లంపల్లి పట్టణంలో మరి ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదంతో మనం అందరికీ కూడా పట్టాలు ఇచ్చుకోవడం జరిగింది వారికి అందరూ మీరందరూ కూడా గట్టిగా మరి పట్టాలు ఇచ్చినందుకు గట్టిగా చప్పట్లతోని స్వాగతం పలకాలని మీ అందరినీ నేను కోరుతున్నా అట్లాగే మరి బెల్లంపల్లి నియోజకవర్గంలో గతంలో ఏరియా హాస్పిటల్ చాలా చిన్నగా ఉండేది ఎవరికి కూడా వైద్య సహాయం లేకుండే అటువంటి సందర్భంలో మరి సార్ ఇవాళ 100 పడకల ఆసుపత్రినిచ్చి డయాలసిస్ సెంటర్నిచ్చి బెల్లంపల్లి పట్టణంలో నియోజకవర్గంలో 100 పడకల ఆసుపత్రి ఇస్తే చాలా గొప్పగా 100కు 100% ఇవాళ డెలివరీస్ 100కు నార్మల్ డెలివరీస్ చేస్తున్నారు ప్రజలకు ఇవాళ వైద్యం అందుతుంది అట్లాగే డయాలసిస్ పేషెంట్లు కూడా గతంలో మంచిర్యాల లాంటి ప్రాంతంకు కరీంనగర్ వరంగల్ పోయి చేసేవాళ్ళు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఇవాళ ఇక్కడ మంచిగా డయాలసిస్ నడుస్తున్నది అట్లాగే మన పక్కకే 350 ఎకరాలలో ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ తమరు మంజూరు ఇవ్వడం జరిగింది దాంట్లో 27 కంపెనీలకు మరి పర్మిషన్ కూడా ఇవ్వడం జరిగింది 350 ఎకరాలలో ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ చేస్తూ అట్లాగే ఐటీ 2 ఐటీ కంపెనీలు కూడా కేటీఆర్ గారు మాకు మంజూరు ఇవ్వడం జరిగింది మరి ఇంకా రాబోయే కాలంలో ఇంకా ముందుకు పోతాము మీ ఆశీర్వాదంతో అని చెప్పేసి సందర్భంగా నేను మనవి చేస్తూ ఇక మరి ఈ మధ్యనే మీరు చూస్తున్నారు మరి ఒక అతను ఈ బెల్లంపల్లి నియోజకవర్గానికి ఎలాంటి సంబంధం లేని వ్యక్తి మరి వారి కుటుంబం వారు ఇక్కడ ఈ ప్రాంతంలో ఎవరికి కూడా ఒక్క మనిషికి కూడా సాయం చేయనటువంటి వ్యక్తులు ఓన్లీ ఎన్నికలలో డబ్బులు సంచులు పట్టుకొని మరి ప్రాంతంకి వస్తున్నారు మీరందరికీ తెలుసు మరి వారు గతంలో 2018లో కూడా మరి ఈ ప్రాంతానికి వచ్చి భంగపడిపోవడం జరిగింది వాళ్ళు గతంలో చెన్నూరు నియోజకవర్గం నుంచి 5 సార్లు పోటీ చేస్తే ఒక్కసారి గెలిచి మంత్రి అయినరు అక్కడ తట్టడు మట్టి పోయకపోగా అక్కడి ప్రజలు 5 సార్లు మరి ఓడగొట్టి ఇంటికి పంపిస్తే మళ్ళీ ఇక్కడికి వచ్చి డబ్బు సంచులతోని డబ్బులను నమ్ముకొని వస్తున్నారు దయచేసి మీరందరూ కూడా ఆలోచన చేసి మరి వారి బలం నోట్ల కట్టలైతే నా బలం ఈ పేద బిడ్డలే ఈ పేద ప్రజలే మా నా బలం మీ ప్రజలే నా బలగం మీరే అని చెప్పేసి సందర్భంగా నేను మనవి చేస్తూ ఇంకా చాలా చాలా చేసుకున్నాం ఇంకొక 2 చేయాల్సి ఉంది సార్ దయచేసి మా బెల్లంపల్లి పట్టణానికి తాగడానికి గోదావరి నీళ్లు కావాలని ఇక్కడ ప్రజలు అడుగుతున్నారు దయచేసి గోదావరి నీళ్లు మంచినీళ్ళు ఇవ్వాలని చెప్పేసి మిమ్మల్ని నేను ప్రార్థిస్తూ మరి ఇప్పటికే 7000 పట్టాలు ఇచ్చినాం ఇంకా కొన్ని పట్టాలు మిగిలిపోయినాయి వాటిని కూడా ఇప్పియాలని చెప్పేసి మిమ్మల్ని నేను ప్రార్థిస్తూ అట్లాగే ఇక్కడ ఉమ్మడి జిల్లాలో ఇంజనీరింగ్ కాలేజ్ లేదు సార్
దయచేసి ఇక్కడ పాలిటెక్నిక్ కాలేజ్ ఉంది 12 ఎకరాలతో ఉంది సార్. దయచేసి ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజ్ ఒకటి మీరు మంజూరు ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని ప్రార్థిస్తూ, అట్లాగే ఈ ప్రాంతంలో గిరిజన బిడ్డలు చాలామంది ఉన్నారు. ఈ గిరిజనులకు గురుకుల పాఠశాల లేదు సార్ ఈ ప్రాంతంలో. దయచేసి ఒక గురుకుల పాఠశాల మంజూరు చేయాలని మిమ్మల్ని ప్రార్థిస్తూ, అట్లాగే పక్కకే తాండూరు మండలం ఉంది సార్, అక్కడ ఓవర్ బ్రిడ్జ్ లేక ఫ్లైఓవర్ లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఒక ఫ్లైఓవర్ ఇస్తూ, అట్లాగే జూనియర్ కాలేజ్ కూడా లేదు. దయచేసి 5 మండలాలలో కూడా ఈ జూనియర్ కాలేజ్ లేదు కాబట్టి దయచేసి జూనియర్ కళాశాలను కూడా తమరు ఆశీర్వదించాలని మిమ్మల్ని కోరుకుంటూ, అట్లాగే పోడు భూములు చాలామందికి ఇచ్చినాం సార్. ఇంకా కొన్ని గ్రామాలలో పోడు భూములు మిగిలి ఉన్నాయి, వారికి కూడా ఈ పోడు భూముల పట్టాలు ఇప్పించాల్సిందిగా మిమ్మల్ని నేను ప్రార్థిస్తూ, మరి కాసిపేట నెన్నెల కన్నెపల్లి మండలాలలో మరి ప్రాజెక్టులలో కాలువలు లేక కొన్ని కెనాల్స్ లేవు సార్. దయచేసి ఆ కెనాల్స్ మీరు మంజూరు ఇప్పించాల్సిందిగా నేను ప్రార్థిస్తూ